అందరికి నమస్కారం. ఈ రోజు షర్మిలమ్మ మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎందుకంటే ఆ అమ్మ పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఎన్నికల ముందు ఏదో హడావుడి చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు అనేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే మీకు ఏమి తెలుసని జగనన్న ఇచ్చిన ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2,14,000 ఉద్యోగాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అందులో కూడా రిక్రూట్మెంట్ అత్యంత పారదర్శకంగా చేయడం జరిగింది. ఆవిడ అంటారు గ్రామ సచివాలయ ఉద్యోగులు అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారంట. అసలు సచివాలయ ఉద్యోగులకి వాలంటీర్ ఉద్యోగులకి మధ్య తేడా కూడా మీకు తెలియకుండా ఏం మాట్లాడుతున్నారమ్మా? గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఈ రోజు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు భర్తీ చేయడం జరిగింది. వాళ్ళ భర్తీ చేయడం కూడా అత్యంత పారదర్శకంగా 140,000 మందికి ఉద్యోగులుగా తీసుకోవడం జరిగింది. చిన్న రికమెండేషన్ కూడా ఒక ఎమ్మెల్యేను ఎంపీను మినిస్టర్ ఎమ్మెల్సీల దగ్గర నుంచి కూడా చిన్న రికమెండేషన్ కూడా జరగలేదు. ఈ విషయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరిని అడిగినా కూడా చాలా చక్కగా వివరిస్తారు మీకు. అలాగే తీసుకుంటే మెడికల్ ఫీల్డ్ లో దేశ చరిత్రలో ఎవరు చేయనట్టుగా 53,000 ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా అందులో 21,000 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చడం వలన 52,000 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. అలాగే కానిస్టేబుల్ పోస్టులుగా 6,100 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. కోర్టు లో పోస్టులు భర్తీ చేస్తూ 3,200 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇలా తీసుకుంటే టోటల్ గా 2,14,000 శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కలిపి 6,35,000 మందికి ఉద్యోగులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకోవడం జరిగిందమ్మా. మీరు చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ చదువుతున్నారు గాని మీరు ఒక విషయం తెలుసుకోవాలి, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగులుగా 17,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అది కూడా ఎలా అంటే 1998లో డిఎస్సిలో క్వాలిఫైడ్ అయ్యి అలా 20 సంవత్సరాలుగా ఉండిపోయిన వాళ్ళకి ఈ రోజు జగనన్న ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే 2008లో వైఎస్ఆర్ గారు వేసిన డిఎస్సిలో ఉన్న నిరుద్యోగులకి కోర్టుకు వెళ్లి ఆ ఉద్యోగాలు భర్తీ ఆగిపోతే దాన్ని కూడా జగనన్న ఫిల్ చేయడం జరిగింది. 2018లో చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సిలో ఉన్న 7,000 మంది పోస్టులు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక భర్తీ చేయడం జరిగింది. అంటే 17,000 టీచర్ ఉద్యోగాల్ని జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక భర్తీ చేశారు. ఆ విషయం కనీస అవగాహన లేకుండా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నారు అనేది ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రానికి రాజధాని లేదు లేదు అని చెప్తూ ఉన్నారు. రాజధాని లేకపోవడానికి కారణం మీ కాంగ్రెస్ పార్టీ కదా శర్మిలమ్మ, ఆ విషయం మీరు తెలియదా? అలాగే ప్రత్యేక హోదా దక్కకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి ఆస్తులు తెలంగాణలో ఉండిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కూడా విభజన చట్టంలో పెట్టకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీలో మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉండి మళ్ళీ ఎవరి మీద అభాండాలు వేస్తారు చెప్పండమ్మా. అలాగే జగనన్నని మీ అంతా ఉగ్రవాది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకంటే మీ అంతా ఉగ్రవాది ఎవరు ఈ రాష్ట్రంలో లేరో నేను భావిస్తూ ఉన్నానమ్మా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఆ రోజు వైఎస్ఆర్ గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీతో పాటు కొమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ గారి పేరు చేర్చితే మీరు అదే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ఈరోజు చదువుతూ ఉన్నారు. అలాగే తీసుకుంటే వైఎస్ఆర్ గారి గురించి చాలా ఘోరంగా వార్తలు రాస్తూ మహానేత కాదు మహామేత అంటూ చాలా ఘోరంగా రాసిన ఏబిఎన్ రాధాకృష్ణ గారికి వార్తాస్ పలుకుతూ అతనికి ఇంటర్వ్యూలు ఇస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్న వ్యక్తులు మీరు. అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తులు మీరు. మీకంటే నియంతులు ఉగ్రవాదులు ఎవరుంటారు అని నేను భావిస్తూ ఉన్నానమ్మా. అలాగే తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ఇచ్చిన ఉద్యోగాలు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. మహానేత వైఎస్ఆర్ గారి తనయుడుగా వైఎస్ఆర్ గారి వారసుడుగా మహానేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి
తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజు జగనన్న నిలవడం జరిగింది. కాబట్టి మీరు వాస్తవాలు మాట్లాడితే మంచిది, లేకపోతే అబ్బాస్ పాలకు అవడం ఖాయమని భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను.